సో ప్రతి ఒక్కరికి ఒకటే టాలెంట్ ఉంటుంది శృతి అని అమ్మాయికి అయితే మల్టీ టాలెంటెడ్ అంటే సింగింగ్ నేర్చుకుంటున్నాను సరే నీకు ఇష్టమైన పాట ఫస్ట్ కన్నులతో చూసేవి గురువా కనులకు సుంత మౌనా కనులకు సొంత మౌనా సో అంటే అంటే నీకు చిన్నప్పటి మీ ఇంట్లో కష్టం చూసి ఉంటావు మా డాడీ వాచ్మెన్ లాగా చేసేది అన్న మేము ఏ రోజు మా డాడీ వాచ్మెన్స్ అని కొంతమంది అనుకుంటారు కదా చెప్పుకోవడానికి కొంచెం గిల్టీగా ఫీల్ అవుతారు మాకు అవి ఏమి ఉండదు ఇంకా గర్వంగా ఇష్టమైన సింగర్ ఎవరు శ్రేయా ఘోషల్ అది మీ ఇష్టమైన సింగర్ కోసం ఒక సాంగ్ పాడాలి కదా పాడాలన్నా పాడతావా పూవైనే పూస్తున్నా ఇష్టంతో నేర్చుకుంటే ఏది కష్టం ఉండదు అన్న సో హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ అనేది సుయరోజ్ నా గెస్ట్ వచ్చేసి శృతి అనమాట సో ప్రతి ఒక్కరికి ఒకటే టాలెంట్ ఉంటుంది సో వాళ్ళని బట్టి కొన్ని టాలెంట్స్ ఉంటాయి ఈ శృతి అనే అమ్మాయికి అయితే తను ఫోక్ సాంగ్స్ చేస్తుంది అలాగే క్లాసికల్ డాన్స్ చేస్తుంది అలాగే వెస్ట్రన్ డ్యాన్స్ చేస్తుంది అనమాట సో ప్రతి ఒక్కటి తను ఫుల్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది సో ఆ శృతిని రోజు నేను నా స్టూడియో ద్వారా మీ అందరికి పరిచయం చేయబోతున్నాను అనమాట సో శృతి బాగున్నా బాయ్ చూస్తే ఫుల్ యాక్టివ్ ఉన్నావు సో ఎప్పటి నుంచో యాక్టివ్గా ఉన్నావా చిన్నప్పటి నుంచి తగ్గేదే లేదు ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు చెప్పిన మల్టీ టాలెంటెడ్ అని చెప్పి సో నీకు వచ్చు నాకు చిన్నప్పటి నుంచి క్లాసికల్ డాన్స్ వచ్చి కూచిపూడి వెస్టర్న్ డాన్స్ వచ్చు సింగింగ్ నేర్చుకుంటున్నాను కర్ణాటిక సంగీతం నేర్చుకుంటున్నాను యాక్టింగ్ కూడా ఇంట్రెస్ట్ ఉంది యాక్టింగ్ కూడా చేస్తాను పియానో కూడా ప్లే చేస్తాను పియానో కూడా సో సాంగ్స్ కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను మలక్పేట్ గర్ల్స్ కాలేజ్ గవర్నమెంట్ మాది ప్రాపర్ వచ్చేసి ఎడ్యుకేషన్ కోసము కెరీర్ కోసము ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నాం అనమాట డాడీ ఆటో డ్రైవర్ మమ్మీ హౌస్ వైఫ్ నాకు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారన్న చిన్న వచ్చేసి బాక్సర్ మన నేషనల్ బాక్సర్ ఓకే మొన్ననే యూత్ నుంచి బ్రాంజ్ మెడల్

సో ఫస్ట్ మీరు సింగర్ అంటున్నారు కాబట్టి ఒక పాట నుంచి మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం శృతి సరే నీకు ఇష్టమైన పాట ఫస్ట్ విమాన మూవీ నుంచి నాన్న సాంగ్ వావ్ నాకు కూడా ఫుల్ ఇష్టం పాడుమా సిన్నోడా ఓ సిన్నోడా సిన్న సిన్న మేడా సితరంగ జోపిస్తాది సంబరాల జాడా సిన్నోడావో సిన్నోడా సిన్న సిన్న మేడా సితరంగా చూపిస్తాది సంబరాల జాడా ఎగిరి దూకితే అంబరం ఇంతకు మించినా సంబరం ఉన్నదా ఎన్నడు చూడని ఆనందములోనా రిలారేల రిలారేలా మనసు బురక్కలేసేనా అంతేలేని సంతోషాలు మన సొంతమయన్నా న్న మేడా సిత్తరంగ చూపిస్తాది సంబరాల జాడా వేల వేల వెన్నెలలే నౌలుగా మారి పైనే విరబూసాయేమో చుట్టూ ఉన్నవాళ్ళే నీ చుట్టాలు ఈడా ఇంతకన్నా స్వర్గం ఇంకేడా చూస్తే ఇరుకురో అల్లుకున్న ప్రేమలు చెరుకురో తన హృదయం రో నువ్వే దానికి రాజురో రిలారేల రెల రెక్కల గుర్రం ఎక్కలా అంతే లేని సంతోషాన సుక్కలు దెంపుకు రావాలా సూపర్ సూపర్ నిజంగా నువ్వు పాట పాడుతున్నావు చూసినా సరే నాకు మంగళక గుర్తుకొచ్చింది నువ్వు చూస్తే థ్యాంక్ యూ అన్న సో ఎక్స్ప్రెషన్ కూడా అక్కడ ఆడేస్తున్నావు మంగళలాగా సో ఏంటి నువ్వు పాట పాడుతుంటే నువ్వు ఆ సాంగ్ ఒకటే పాడినట్టు లేదు శృతి నువ్వు పాట పాడుకుంటే కూడా నువ్వు ఎక్స్ప్రెషన్తో చంపేస్తున్నావు ముంగటోళ్ళని అంటే ఏ సాంగ్ పాడినా ఫస్ట్ ఫీల్ అవ్వకుండా పాడతా అన్న అది ఒకటి అదొకటి ఆ దీర్ఘం తీస్తుంటే కూడా అంటే నేర్చుకున్నావు ఆ సంగీతము నేర్చుకుంటున్నాను నేర్చుకుంటున్నావు సో ఎవరిని ఇన్స్పిరేషన్ ఎవరు నా ఇన్స్పిరేషన్ మా డాడీ డాడీ సో మీ కూడా పాటలు పాడతారా మా మా డాడీ చిన్నప్పటి నుంచి సాంగ్స్ పాడతారు మా మమ్మీ కూడా నేను పాడుతుంటే కరెక్షన్స్ ఏం చేయాలి అని మా మమ్మీ కూడా పాడి మాకు చెప్తాది అనమాట అంటే ఫ్యామిలీ అందరూ సింగర్లే ఉన్నారు అనమాట ఇంట్లో అందరము సపోర్టివ్ గా ఉంటాము ఒకరికొకరం ఇప్పుడు ఏదైనా ఇంటర్వ్యూకి ఇప్పుడు మీ ఇంటర్వ్యూకి రావాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా అందరం కలిసి డిసైడ్ అయ్యి వెళ్తాం అనమాట నాకు ఇంకా మెయిన్ గా సపోర్ట్ ఇచ్చేది మా టీచర్ అనమాట స్కూల్ టీచర్ సంధ్య రాణి టీచర్ సిక్స్త్ క్లాస్ నుంచి ఇప్పుడు వరకు ఆ టీచర్ నాకు సపోర్ట్ గానే ఉంటున్నారు ఇప్పుడు మీ ఇంటర్వ్యూ వచ్చేటప్పుడు కూడా టీచర్ కి నేను కాల్ చేసే అనమాట అట్లా ప్రతి ఒక్కరు చెప్పే వస్తానమాట స్కూల్ టీచర్ ఇంకా ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ కూడా నాకు ఎంత సపోర్టివ్ గా ఉంటారు ఓకే సో ఫస్ట్ మీరు ఇట్లా సింగర్ ఏదామని చెప్పి పాటలు వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేసినారు నేను థర్డ్ క్లాస్ లో ఉన్నప్పుడు హైదరాబాద్ వచ్చామన్నా ఫస్ట్ థర్డ్ క్లాస్ కన్నా ముందు నేను వెస్టర్న్ డాన్స్ నేర్చుకున్నాను అప్పటి చిన్నప్పటి నుంచే ప్రోగ్రామ్స్ ఇచ్చుకుంటూ వచ్చాను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎట్లాగో ఇక డాన్స్ నేర్చుకున్నాం కదా ఖాళీగా ఉండొద్దు అనేసి క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నాను అనమాట నేర్చుకుంటున్నాను ఇప్పటి వరకు అయితే క్లాసికల్ డ్యాన్స్ తో స్టార్ట్ చేసి ఇక డ్యాన్స్ అంటే కొంచెం సింగింగ్ కూడా దానికి జాయిన్ అయితే బాగుంటుంది అనేసి మా అన్నయ్య ఫస్ట్ మా పెద్ద అన్నయ్య పియానో నేర్చుకుంటున్నా అప్పటి నుంచే కి వెళ్తుంటే ఇక అన్నయ్యని చూసి అన్నయ్య పియానో ప్లే చేస్తుంటే మ్యూజిక్ కంపోజింగ్ చేస్తుంటే మేము సాంగ్స్ పాడాలి అని అని ఒక ఐడియా అనేది వచ్చింది ఇక మా డాడీకి చెప్తే చిన్నప్పటి నుంచే మా డాడీ సంగీతం క్లాస్ కి పంపించి అప్పుడు ఫోక్ సాంగ్స్ నాకు కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే చిన్న స్టూడియో లాగా రికార్డింగ్ చేసుకొని అట్లా కొనసాగించాం ఇక క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటూ ఇక మ్యూజిక్ నేర్చుకుంటూ అప్పుడు నాకు మా అన్నయ్యని చూసి అనిపించింది నేను పాడగలను అని అప్పటి నుంచి స్టార్ట్ అయింది అనమాట వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఎందుకంటే చదువుకునే ఏజ్ లో కూడా పిల్లలు చదువుపైనే దృష్టి పెట్టాలి సింగింగ్ డాన్సింగ్ ఇవన్నీ సెట్ కావు అని కూడా కొన్ని ఫ్యామిలీస్ లో అంటూ ఉంటారు సో అలాంటిది మీ లైఫ్ లో నా అంటే మా అన్నయ్య మా డాడీ మా మమ్మీ అందరూ నాకు సపోర్టివే అట్లా అయితే ఏం లేదు ఒకవేళ వస్తే ఇక బయట నుంచే రావచ్చు కానీ మా ఫ్యామిలీ నుంచి ఏది లేదు అంటే బయట నుంచి రావచ్చు కానీ అంటే బయట నుంచి బయట నుంచి అంటే ఇక మనం చదువుకుంటుంటే ఇక అంటారు కదా అన్న అవన్నీ వినుకుంటూ ఉంటే మనం కెరీర్ లో సక్సెస్ కాలేము కాబట్టి ఇక లైట్ తీసుకుంటూ అయితే సో సో సింగింగ్ సింగింగ్ డాన్సింగ్ బిజీ బిజీ లో ఉంటావు సో ఈ టైంలో ఇష్టమైన పని నేర్చుకునేటప్పుడు అవన్నీ ఏమి అడ్డు రావన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది కాలేజీ నేను ఎట్లా ఒక టైం టేబుల్ పెట్టుకుంటా వీక్లీ త్రీ డేస్ డాన్స్ క్లాస్ ఉంటుంది త్రీ డేస్ మ్యూజిక్ క్లాస్ ఉంటుంది ఇంకా ఖాళీగా ఉన్నప్పుడు కాకుండా నైట్ మార్నింగ్ లేసన్నా నేను చదువుకుంటాను అనమాట చదువును మాత్రం నెగ్లెక్టే చేయను అది అదే పోతుంది కాలేజ్ లో ఇంక మొత్తం మనమే అన్న ఏదైనా ప్రోగ్రామ్ అయినా చదువులో గాని మనం లేని లేదు అట్లా స్కూల్ నుంచి కూడా అదే పేరు సంపాదించుకున్నా కాలేజ్కి వచ్చినాక కూడా అదే సంపాదించుకున్నా సో అంటే ఇటు చదువు మేనేజ్ చేస్తున్నాం ఇటు ఇటు ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ కూడా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట సో మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఏ విధంగా ఉంటుంది మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి మంచి సపోర్ట్ ఉంటుంది సపోర్ట్ ఉంటుంది సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటే ఎన్నికల నుంచి బ్యాట్ బెట్టింగ్ చేసే వాళ్ళు కూడా ఇంకొంతమంది ఉంటారు సో అలాంటి వాళ్ళు ఉన్నారు అంటే సపోర్ట్ చేసే వాళ్ళు మా ఫ్రెండ్స్ ఫోర్ మెంబర్స్ ఉన్నారు తమన్న రిష్క సంధ్య అని వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తారు నా చిన్నప్పటి నుంచి సిక్స్త్ క్లాస్ నుంచి ఇప్పటి వరకు నాకు ఫ్రెండ్స్ అనమాట బెస్ట్ ఫ్రెండ్స్ ఇంకా మిగతా వాళ్ళు ఇంకా నాకు తెలియదు నేను పట్టించుకోను కూడా సో ఎప్పుడైనా ఇంట్లో వాళ్ళ నుంచి ప్రెజర్స్ రావడం కానీ ఎందుకంటే మనము ఫీల్డ్ పైన వచ్చి వెళ్తూ ఉంటాం సింగింగ్ పార్డన్ కానీ ప్రోగ్రామ్స్ చేయాలన్నా ఒక ప్లేస్ నుంచి మనం ఇంకో ప్లేస్కి వెళ్తుంటాం సో అలాంటి సందర్భాలలో కూడా ఏమన్నా ఇబ్బందులు కలిగినాయా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే నాకు ఎవరైనా తోడు ఉండాలి లేనిదే ఎవరూ రాలేమని కాబట్టి ఫస్ట్ ఎక్కడైనా ప్రోగ్రామ్స్ ఉన్నా సింగింగ్ కానీ డ్యాన్సింగ్ కానీ ఏదైనా ఆ మా డాడీ మమ్మీ డాడీ అన్న తీసుకెళ్తారు వాళ్ళకు కుదురుకుంటే మెయిన్ గా మా పెద్దనయ్య ఆయన లేని అసలు నేను ఎక్కడికి వెళ్ళాను అనమాట మెయిన్ మా పెద్దనయ్య ఆయన తీసుకెళ్తారు అంటే ఇప్పుడు మా కుటుంబ బారు బాధ్యతలు మా నేమొస్తున్నారు అనమాట మా చిన్నయ్య అన్న తీసుకెళ్తారు డాన్స్ క్లాస్ కి వీళ్ళకి కుదరట్లేదు అంటే మా అన్నయ్య తీసుకెళ్తాడు ఇప్పుడు మా అన్నయ్య ఇక్కడ లేడు వైజాగ్ లో ఉంటున్నాడు నేషనల్ కి సెలెక్ట్ అయ్యాడు కదా ఆయన వచ్చినప్పుడు ఇక మాకు పెద్ద పండగ లాగుంటది వాతావరణం ఆ చాలా ఇష్టం అనమాట లేకున్నా వీళ్ళకి ఎవరికన్నా కుదరకున్నా మా టీచర్ ఉన్నారు కదా మా టీచర్ ఎంత దూరం అయినా తీసుకెళ్తారు నాకు కాబట్టి ఆ ఎక్కడికి వెళ్ళాలన్నా నాకు టెన్షన్ సో ఫ్యామిలీ అంతా సపోర్ట్ ఉంది టీచర్ సపోర్ట్ కూడా ఉంది మీ బ్రదర్ సపోర్ట్ కూడా ఉంది ఓకే సో ఇంకో మీకు ఇష్టమో పాట మా ఇంకోటి సో అన్నీ ఇష్టమే ఉంటావు అందులో మంచిగా అనిపించింది నీకు విరాట పర్వ మూవీ నుంచి కోలు కోలమ్మా చమ్మడి ఓకే ఆదమేమో వాడిదంట పైనమేమో నాది అంటా వాడి తోటి నవ్వుతుంటా అక్షరాలు వాడి వంట అర్థమంత నేను అంట వాడి గొంతుతోటి పలుకుతుంటా ప్రాణమంతా వాడేనంట ప్రాయమంతా వాడేనంట వాడి ప్రేమ నేనే బ్రతకనా కోలు కోలమ్మాలు కోసా మనసే మేలుకొని చూసే మదిలో వాడే కనులా ముందర ఉంటే రాదురే అందుక చాలా అద్భుతంగా వాడుతున్నావు శృతి నువ్వు పాట వాడుతుంటే ఇంకా వినాలనిపిస్తుంది వాడుతుంటే సాంగ్ సో మీ లైఫ్లో ది బెస్ట్ మూమెంట్ ఏవి ఇప్పుడు ఉంది అది బెస్ట్ మూమెంట్ ఇన్ ద సెన్స్ అంటే నువ్వు ఏదైనా పాట పాడుతున్న సప్ పెద్ద అప్రిషియేషన్ రావడం కానీ సో ఇలాంటివి నాకు ఏంటంటే ఏ సాంగ్ వాడినా కూడా ఆడియన్స్ నుంచి వచ్చే రియాక్షన్ చాలా సంతోషం అనిపిస్తుంది అన్న ఫస్ట్ నేను ఏ సాంగ్ పాడినా ఫస్ట్ నాది అనుకొని ఫీల్ అవ్వకుండా పాడతాను దానివల్ల వాళ్ళకి కనెక్ట్ అయ్యి ఒక సింగర్కి కావాల్సినది ఏంటిది ఆడియన్స్ రియాక్షన్ కదా అన్న వాళ్ళ రియాక్షన్ వల్ల నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది సో ఏమంటారు ఇప్పుడు మీరు పాట పాడినప్పుడు కూడా ఆ పబ్లిక్ రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది చూసేవాళ్ళది ఏ సాంగ్ వాడినా నువ్వు మంగ్లీ లాగా వాడినవు మధుప్రియ సాంగ్ వాడితే మధుప్రియ లాగా వాడిన అట్లా ఏ సాంగ్ వాడినా వాళ్ళ లాగా వాడినావు చాలా బాగుంది అభినయాలు ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా ఇస్తున్నావు అని స్టేజ్ మీదకి జడ్జెస్ వాళ్ళు పిలిచి కూడా నాకు ప్రైజ్ మనీ ఇవ్వడము అట్లా చేస్తుంటాను ఓకే ఇటు సినిమా సాంగ్స్ వాడుతూ అటు ఫోక్ సాంగ్స్ కూడా వాడుతావు ట్రెడిషనల్ సాంగ్స్ అన్ని వాడుతావు ప్రతి ఒక్కటి వాడుతావు ఓకే సో ఎప్పుడన్నా ఆన్ స్క్రీన్ పైన వాడడం జరిగిందా పెద్ద ఆ టీవీ షోస్ లలో కూడా అందులో పాడడం జరిగింది ఎప్పుడన్నా టీవీ షోస్ లలో అయితే ఛాన్స్ కోసం అయితే ఇప్పుడు వెయిట్ చేస్తున్నానా ఇప్పుడే కదా నా జర్నీ స్టార్ట్ అయింది ఆ సరిగమ పాలో ఇట్లా పాడాలని నా అంబిషన్ ఓకే సరిగమ పాలో వాడాలని చెప్పి మీ ఆంబిషన్ పాడుతా తీయగా సరిగమ పా ఇవన్నీ పాడాలని చెప్పి నీ అంబిషన్ ఓకే అంటే ఒక సింగర్కి ఉండే లక్షణాలు అంటే ఏం చెప్తావు సింగర్ ఉండే లక్షణాలు ఫస్ట్ వాళ్ళ గొంతుని కాపాడుకోవాలి మంచిగా వోకల్స్ ఉంచుకోవాలి ట్రైనింగ్ చేయాలి అన్నమాట రోజు ఒక సింగర్ రోజు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి ఏదో ఒకటి పాడుతూనే ఉండాలి అట్లా వాళ్ళ గొంతును కాపాడుకోవాలి సో ఇప్పుడు నిజం అడుగుతా మీకు ఇష్టమైన సింగర్ ఎవరు శ్రేయా ఘోషల్ ఓ సూపర్ మరి మీ ఇష్టమైన సింగర్ కోసం ఒక సాంగ్ ఆలపాల కదా పాడాలన్నా పాడుతావా ఓకే నువై నీ పూస్తున్నా నీ పరువంగా నేపుడత మధుమాసపుమాలల మంటలు రగిలించే ఉసురై నా మదిలో ఆడా నీ 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 నటనై రాగా నాడుల్లో నీ రక్తం నడకలో నీ శబ్దం హో తోడు విల విలనాడే ఉంటే మీనం ప్రేమించే నా ప్రేమవా ఊరించే ఊహవా ప్రేమించే నా ప్రేమవాజంగా సేమ్ ఇప్పుడు కూడా మళ్ళా చేంజ్ అయిపోయినా ఇప్పుడు శ్రేయోగోశాల వైపు వచ్చినాం ఏ పాట పాడుతుంటే అటు జరుగుతున్నావు అటు మొత్తం డైవర్ట్ అయిపోతున్నావు సైడ్ అంటే సాంగ్ కష్టం అట్లా పాట పాడుతుంటే అటు చేంజ్ కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి ఓకే సో సింగింగ్ కాకుండా నెక్స్ట్ డ్యాన్స్ విషయానికి వస్తే క్లాసికల్ డాన్సర్ అని చెప్పి అదే ఎట్లా స్టార్ట్ చేసిన క్లాసికల్ డాన్స్ థర్డ్ క్లాస్ నుంచి నేను స్టార్ట్ చేశాను శ్రీ నటేశ్వరి ఫౌండేషన్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అని నివేదిత మేడం దగ్గర నేను ఇప్పుడు స్టిల్ నేర్చుకుంటూనే ఉన్నాను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ మేడం చాలా బాగా చూసుకుంటది అందరినీ అందరినీ ఈక్వల్ గా చూసుకుంటారనమాట చాలా కష్టం ఉంటుంది క్లాసికల్ డాన్స్ ఇష్టంతో నేర్చుకుంటే ఏది కష్టం ఉండదు అన్న అంతేనా సో ఇష్టంతో చేస్తున్నట్టు సో మరి ట్రెడిషనల్ డాన్స్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నావు మరి నువ్వు సార్ వెస్టర్న్ డాన్స్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నావు మరి

జనరేషన్ అవుతుంది కదా క్లాసికల్ మన సంప్రదాయాన్ని నిలబెట్టేది డా ఎందుకంటే అందులో కొంచెం పద్ధతిగా ఉంటుంది ఎక్స్ప్రెషన్స్ అభినయం గానీ ఏదైనా సాంగ్ కి చేసినా గానీ చాలా మీనింగ్ఫుల్ గా ఉంటుంది అనమాట మా మేడం కూడా అంతే గొప్పగా మాకు నేర్పారు కాబట్టి క్లాసికల్ డాన్స్ ఎక్కువ ఇష్టం ఓకే కవర్ సాంగ్స్ అని కూడా చెప్పారు ఇప్పటివరకు ఏదైనా మాది కేఆర్ఎల్ఎస్ క్రియేషన్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఉందన్న అందులో మేము ఫస్ట్ కవర్ సాంగ్స్ చేసే వాళ్ళము అంటే ప్రైవేట్ సాంగ్స్ చేసే వాళ్ళము వన్స్ మాకు కాపీరైట్ క్లైమ్ అట్లా పడ్డం వల్ల ఇక మేము ఆపేసాం వన్ ఇయర్ గ్యాప్ వచ్చిందన్న ఆ తర్వాత ఇంకా మంచిగా నడుస్తుంది మిలియన్స్ వన్ మిలియన్ అట్లా ఫోర్ మంత్స్ లోనే బాగా వ్యూస్ వచ్చింది ఛానల్ సబ్స్క్రైబర్స్ కూడా చాలా పెరిగిరు అవడం మంచిగా ఉండదు కదా అని ఇక వన్ ఇయర్ గ్యాప్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాము మొన్న గట్టు మీద గాలివాన అని ఒక సాంగ్ నేనే పాడాను ఇంకా రిలీజ్ రాలే కదా ఓకే సో ఇన్స్టాగ్రామ్ లో పెట్టినట్టున్నావు

గోవల్ తనేగిలో లల్లొ సుట్ట ఉన్న పల్లెల్లో నన్ను మెచ్చి పిల్లగాడు మాట ఏచిపోయెనా నన్ను మెచ్చి పిల్లగాడు మాట ఏచిపోయెనా నిసాము లిరిక్స్ రాపించామన్నా మలేష్ అన్న అని ఆయనతో రాపించాము మ్యూజిక్ చేయించి ఫస్ట్ సాంగ్ అన్నమాట పాడ్ ఓకే ఎలా ఉంది ఎక్స్‌పీరియన్స్ ఫస్ట్ సాంగ్ ఎక్స్‌పీరియన్స్ అన్న సెకండ్ సాంగ్ అన్న ఓకే ఫస్ట్ నేను బంజారా సాంగ్ వాడాను ఫస్ట్ సాంగ్ ఓకే ఓన్ గా వాడాలి అది కూడా ఆహా వేరే ఛానల్ అంటే పాడింది మీరే కదా ఆ నేనే వాడాను ఓకే ఇది సెకండ్ సాంగ్ తెలుగులో సెకండ్ సాంగ్ ఇది తెలుగులో సెకండ్ సాంగ్ కానీ మా ఛానల్ ఇది ఫస్ట్ సాంగ్ ఓకే ఆ ఎలా ఉంది ఫస్ట్ సాంగ్ ఎక్స్‌పీరియన్స్ బాగుంది అన్న బాగుంది సో పాట కూడా చాలా బాగుంది అది కూడా వింటే వినాలనిపిస్తుంది ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు ఈ సాంగ్ ఈ సాంగ్ ఇంకా షూటింగ్ నడుస్తుంది అన్న ఓకే ఇంకా షూటింగ్ నడుస్తుంది సో అంటే నువ్వు కవర్ సాంగ్స్ చేస్తున్నావు వీటన్ని మెయింటైన్ చేస్తున్నావు అసలు టైం ఎలా సరిపోతుంది ఒకసారి ఆ ట్రిక్ నాకు చెప్పొకసారి టైమా టైం ఎలా సార్ ఎందుకంటే నువ్వు వెస్టర్న్ చేస్తున్నావు ఇటు కవర్ సాంగ్స్ చేస్తున్నావు ట్రెడిషనల్ ఇటు సింగింగ్ ఇవన్నీ ఎట్లా మెయింటైన్ చేస్తున్నావు మళ్ళీ అటు కాలేజు అది చెప్తా ట్రిక్ ఏం చెప్తే నేను కూడా మెయింటైన్ చేస్తా అట్లా చెప్పాను కదండీ మార్నింగ్ కాలేజ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేస్తా అన్నమాట వీక్లీ త్రీ డేస్ కదా త్రీ డేస్ డాన్స్ క్లాస్ కి వెళ్తా త్రీ డేస్ మ్యూజిక్ క్లాస్ కి వెళ్తా నైట్ మళ్ళీ మార్నింగ్ లేచి చదువుకుంటా చదువుకుంటా మళ్ళీ చదువుకోండి మధ్యలో అట్లా అన్ని మేనేజ్ చేస్తా అన్నమాట సో బయటికి బోర్డు అవుటింగ్ బోర్డు తిరుగుడు ఏం లేవు అనమాట ఏమీ లేవు నిజం చెప్పు నిజంగా అన్నా మాడు అని చెప్పు నిజంగా వాళ్ళు పోనన్నా నాకు టైం ఉండదు మా ఫ్రెండ్స్ కూడా ఎప్పుడు నన్ను తిట్టుకుంటుంటారు మేము అందరం పోతాం నువ్వే రావు నువ్వే రావు అంటే నాకు బయటికి అంటే టెన్త్ లో డాడీ తీసుకెళ్తా డాడీ తీసుకొస్తాడు నాకు స్కూల్ నుంచి మార్నింగ్ స్కూల్ నేను బస్సు ఆటో ఏది వెళ్ళలేదన్నా డాడీయే తీసుకెళ్లాడు డాడీ తీసుకొచ్చాడు ఇప్పుడు కాలేజ్ కూడా నాకు దూరం ఉంది కదా ఎల్బీ నగర్ నుంచి మలక్పేట వరకు

అంటే అంటారు కదా ఎప్పుడు బయటికి రాకుండా ఎప్పుడు బయటికి రాదు అని చెప్పి తిట్టుకునే వాళ్ళు కూడా ఫ్రెండ్స్ సో వాళ్ళకి యాటిట్యూడ్ ఉంది బయటికి రావాలి కూడా కొన్ని ఇంటర్ మీద కంటే జనరేషన్ నడుస్తుంది అది సో అలాంటివి అంటే వాళ్ళు మళ్ళీ ఏమైనా లేదు చూస్తాం అట్ల ఏం లేదన్న అనుకుంటారు ఇంకా ఫ్రెండ్స్ కదా అంటే ఇక ఒక మంచి ఫ్రెండ్ అయినప్పుడు మాతోడు కూడా రావాలని వాళ్ళకు ఉంటది కదా ఇక నేను ఇక లైట్ తీసుకుంటా ఫస్ట్ పేరెంట్స్ కి ప్రిఫరెన్స్ ఇస్తా తర్వాత ఇంకా ఎవరైనా చాలా రోజుల తర్వాత ఒక అమ్మాయిని చూస్తాను ఇలాంటి అమ్మాయిని నిజంగా చెప్తున్నా ఉండాలి అంటావా సో అంటే ఇప్పుడు ఫ్యామిలీ విషయానికి వస్తే సో ప్రతి విషయంలో వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉండే అని చెప్పి నిజంగా చెప్పు మీరు డాడీ కొట్టిన రోజు ఏ రోజు అని మా డాడీ ఇప్పుడు అయితే ఏం కొట్టాడు కానీ చిన్నప్పుడు అల్లరేస్తే ఎవరైనా కొడతారు అన్న డాడీ కొట్టలేదు అన్న అమ్మాయి ఎవరు లేరు కొడతానే వాళ్ళు క్రమశిక్షణ పెరుగుతారు ఎప్పుడు వాళ్ళ కోపం కోపం అంటే కోపం రాదు కానీ ఏడుస్తా అయిపోయి రెండు రెండు ఇంక మళ్ళీ నార్మల్ అయిపోతాం మాకు నాలుగైదు రోజులు మాట్లాడుకుంటూ ఉండడాలు అవేవి ఉండవు మమ్మీ మమ్మీ అసలు దాన్ని కొట్టనే కొట్టదు ఎప్పుడు అస్సలు అంటే ఇక పని చెయ్యనప్పుడు కొంచెం తిడతారు అవును నేనేం పనిచేయన ఇంట్లో ఏం పని టైం ఉండదు ఓకే మరి ఇప్రే ఇతమే మొత్తం కష్టపడి ఆమె పల్ల ఆమె చేసుకుంటారన్నమాట మొత్తం ఆమె చేసుకుంటాడు సడెష్ అంటే మనకి ఎంత ఫ్రెండ్స్ ఉన్నా ఎవరున్నా మనకంటే ఒకరు అంటే ఫ్యామిలీ 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 పక్కన పెడితే ప్రతి ఒక్క లైఫ్ లో ఒక ఫ్రెండ్ ఉంటాడు సో సపోర్ట్ చేసే ఫ్రెండ్ పక్కా ఉంటాడు సో అలాంటి ఫ్రెండ్ నీ లైఫ్ లో ఎవరు ఉన్నారు నుంచి ఇప్పటి వరకు సేమ్ సేమ్ క్లాస్ ఫ్రెండ్స్ అన్నాక వస్తూనే ఉంటాయి అన్న పోతూనే ఉంటాయి అవన్నీ మనం కేర్ చేయొద్దు ఓకే సో రెండు అయితే మూవీ సాంగ్స్ వాడు ఫోక్ సాంగ్ కూడా నీ ఓన్ సాంగ్ వాడు ఇప్పుడు నెక్స్ట్ మా వ్యూస్ కోసం ఇంకే పాట వాడతాం అంటే క్లాసికల్ లో వాడాలా ఇప్పుడు ట్రెండింగ్ హాయ్ నాన్న అయి ఉన్నాయి కన్న అయి అట్లా వాడాలా ఎట్లా వాడాలి ఒక మంచి మెలోడీ సాంగ్ మా వ్యూస్ కోసం హాయ్ నాన్న మూవీ నుంచి ప్రాణం అల్లాడిపోదా అమ్మాయి సం ప్రాణం అల్లాడిపోదా అమ్మాయి అందం కట్టే సూక్కుంటే అమ్మాడి ఇంకా కల్లోనే ఉన్నా అమ్మాడి ఈ మాటే అంటూ

సిస్టమ్ అన్ని అన్నయ్య కోసం కొనిచ్చారనమాట పర్టిక్యులర్ కవర్ సాంగ్స్ కోసమే సో ఇంకా ఇంట్లోనే అన్ని ఓకే సో అది కష్టపడి సరే మీ నాన్నతో నువ్వు ఎప్పుడున్నా కొన్ని విషయాలు చెప్పలేకపోతావు సో పక్కన ఉన్నా కూడా కొన్ని విషయాలు ఉంటే చెప్పాను కూడా ఎప్పుడన్నా మీతో మీ నాన్న బాధపడ్డ రోజు ఏదన్నా ఇప్పటికీ ఫస్ట్ నేను చెప్పాలంటే నాకు ఏది ఉన్నా ఫస్ట్ మా మమ్మీకి చెప్పను మా డాడీకే చెప్తా ఫస్ట్ డాడీ ఏమంటాడు చెప్తే డాడీ బిడ్డని డాడీ బిడ్డవా ఏమంటారైనా సొల్యూషన్ ఇస్తాడు ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా సొల్యూషన్ ఇస్తాడు ఇంకా హ్యాపీగా చూసుకుంటాడు డాడీ ఓకే సో రామ గుంట రావ అంటే ఫస్ట్ మా డాడీ చేంజ్ కాకుంటే మేము ఇంతవరకు వచ్చే వాళ్ళం కాదన్నా చెప్పాలంటే ఫస్ట్ మా డాడీ చిన్నప్పుడు చాలా డ్రింక్ చేసేవారు ఓకే డ్రింక్ చేసేవారు తర్వాత ఇంకా మా కెరీర్ కోసం అని ఆ డ్రింక్ మొత్తం మానేసారు ఇప్పటి వరకు అసలు ముట్టుకోవట్లేదు అది పెద్ద లైఫ్ చేంజ్ అనమాట మా దాంట్లో ఆయన మారారు కాబట్టి మేము ఈ స్టేజ్కి కి వచ్చాము చెప్పాలంటే నాన్న మారాడు కాబట్టి స్టేజ్ కి వచ్చింది అంటే నువ్వు ఇప్పుడే చెప్తున్నావు అంటే నాన్న ఆటో డ్రైవర్ అని చెప్పి చెప్తున్నావు సో ఇద్దరు కొడుకులని మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చాడు మీ బ్రదర్ కూడా బాక్సింగ్ కి నేషనల్ కి సెలెక్ట్ అయ్యాడు అని చెప్పి చెప్తున్నావు నేషనల్ బ్రాంజ్ మెడల్ నేషనల్ బ్రాంజ్ మెడల్ సూపర్

సో నెక్స్ట్ వీక్ పెళ్లి చేయాలన్న కూడా మీ నాన్న ఎంతో అంత సంపాదించాలి కదా సో మీ అన్నని మీ ఇంకో అన్నని నిన్ను ఈ స్థాయికి దాకా ఆయన ఆటో నడుపుకుంటే తీసుకొచ్చిండు అవునా కదా సో అంటే అంటే మీకు చిన్నప్పటికి నుంచి మీ ఇంట్లో కష్టం చూసి ఉంటావు ఫస్ట్ మేము వాచ్మెన్ లాగా మా డాడీ వాచ్మెన్ లాగా చేసేదన్నా మేము ఏ రోజు మా డాడీ వాచ్మెన్స్ అని కొంతమంది అనుకుంటారు కదా చెప్పుకోవడానికి కొంచెం గిల్టీగా ఫీల్ అవుతారు మాకు ఏమి ఉండదు ఇంకా గర్వంగా చెప్పుకుంటాం మా డాడీ వాచ్మెన్ లాగా చేశాడు తర్వాత ఆటో డ్రైవర్ లాగా చేశారు కొన్ని రోజులు ఏమంటారు అవి కూరగాయలు కూడా అమ్మారు అలా ఇప్పుడు ఆయన ఏదో ఒక విధంగా పని చేసి మమ్మల్ని ఒక స్టేజ్ లో ఉంచుతున్నాడు అది చాలు మాకు ఆయన ఏం పని చేస్తే మాకు ఎందుకన్నా అట్లా అంటే ఆ వాచ్మెన్ గా వర్క్ చేసినప్పుడు కూడా పక్కన వాళ్ళందరూ చిన్న చూపు చూస్తారు పక్క వాచ్మెన్ కూతురు వాచ్మెన్ కూతురు అని చెప్పి కూడా ఏది అప్పుడు ఏజ్ లో ఉన్నప్పుడు వాచ్మెన్ చేసింది నాన్న మేము థర్డ్ క్లాస్ కి వచ్చాం కదన్న హైదరాబాద్ కి అప్పుడే ఒక టూ త్రీ ఇయర్స్ వాచ్మెన్ లాగానే ఉన్నాం అనమాట ఆ తర్వాత ఇంకా హైదరాబాద్ లో ఇల్లు ఉండాలి కదా అనేసి మొన్న ఇల్లు కొన్నాం అనమాట మా డాడీ కొన్నారు కొన్న తర్వాత ఇప్పుడు స్టిల్ అందులోనే ఉంటున్నాము ఉంటున్నాం ఊర్లో ఉన్న ఇల్లు అయితే హైదరాబాద్ అంటే దీన్ని బట్టి నీకు ఏమర్థం అవుతుంది ఎందుకంటే ఎప్పుడో నువ్వు చిన్న ఉన్నప్పుడు మీ నాన్న సూర్యాపేట నుంచి ఇక్కడికి హైదరాబాద్ వచ్చి ఒక వాచ్మెన్ గా వర్క్ చేసి ముగ్గురు పిల్లల్ని పెంచి పెద్ద ఒక ఆయన బాక్సింగ్ చేసి సింగింగ్ ఇంకొక ఎడిటింగ్ అంటే మీ నాన్న జర్నీ ఇప్పుడు హైదరాబాద్ లో మీకు ఒక ఇల్లు ఉంది సో ఏ విధంగా అనిపిస్తుంది మీ నాన్న జర్నీ చూస్తుంటే నీకు చెప్పాలంటే చాలా కష్టాలతోటి ఒడిదుడుగులతోటి ఇక్కడికి వచ్చామన్న ఆయన చాలా కష్టపడి మమ్మల్ని ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చారు మా డాడీ సో మమ్మీ సపోర్ట్ కూడా బాగుంటుంది అనుకోవచ్చు మమ్మీ సపోర్ట్ కూడా చాలా ఉంటుంది అంటే ఇక వాళ్ళిద్దరి వాళ్ళిద్దరి అండర్స్టాండింగ్ వాళ్ళనే కదా అన్న మేము ఈ స్టేజ్ వరకు వచ్చాం సో మీ నాన్నకి ఏం చెప్తారు ఇప్పుడు మీ నాన్న లేడు ఇప్పుడు మన స్టూడియోలో లేడు మీ నాన్న ఇంటికాడ వర్క్ చేస్తుండు మనసులో ఏదో ఒకటి ఉంటుంది మాకేందంటే మా ఫ్యామిలీలో ఎవ్వరు మాకు ఎయిర్ చేసినా మేము థ్యాంక్ యూ అవి ఇవి ఏం చెప్పుకోమన్నా వాళ్ళ మనసు మాకు తెలుసు మా మనసు వాళ్ళకి తెలుసు అట్లా తెలిసిపోతుంది అనమాట కానీ ఇక మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను మమ్మీ డాడీకి ఇద్దరికి మమ్మల్ని చిన్నప్పటి నుంచి ఇంత కష్టపడి మీరు పెంచి మాకు ఏ రంగాలలో మేము ఏది చూస్ చేసుకున్నా కూడా మాకు దాంట్లో ఇంట్రెస్ట్ ఉందని చెప్తే దానికి ప్రోత్సహించి ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చిన మమ్మీ డాడీకి నా పాదావి వందనాలు సూపర్ సరే కొంచెం పక్కన సేపు మళ్ళీ సాంగ్ వాడు

ఊడాల మర్రి కింద మొక్కజొన్న సేనున్నది సేనులోన మంచున్నది మంచు మీద పిల్లున్నది ఓ పిలగో ఉంగరాల జుట్టు కిట్టయ్యా రాదమ్మను చూడా రావయ్య బావయ్య నలాని కళ్ళకు కాటు కెట్టుకో రాదా ఎర్రని పదవులకు నవ్వులద్ది పోరాదా జనగు పేరు చూసమొల్లెట్టుపోరాదో పిలగో ఉంగరాల జుట్టు సిన్నోడా నా పిలగ సినిమా సాంగ్ ఎలా వాడుతున్నా ఫోక్ మళ్ళీ వెంటనే చేంజ్ అయిపోయాను సో ఫోక్ ఎలా వాడాలో అలా వాడుతున్నావు సో అంటే దీర్ఘం మా రాగం ఇచ్చేటప్పుడు కూడా పెయిన్ వస్తూ ఉంటుంది సో ఎట్లా త్వర రాగం ట్రైనింగ్ అన్నా మార్నింగ్ లేచి నేర్చుకుంటే వచ్చేస్తాను ఓకే సో నాకు కూడా నేర్పిస్తామని ఇష్టం అన్నీ ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే నేర్పిస్తు పక్కా అంటే నేనే ఇప్పుడు నేర్చుకుంటున్నా ఇంకా నేర్చుకుంటేనే ఎంత మంచి వాడుతున్నావు రేపు పొద్దున దొరుకుతావు మాకు నువ్వు ఏమన్నా సరే డ్రీమ్ ఏమని చెప్పమా ఇక్కడ వాడాలని చెప్పేది డ్రీమ్ ఏమన్నా అంటే ఇక ఆన్ స్క్రీన్ లో కనపడాలన్నా శృతి శృతి కత్తుల అంటే అందరూ కొంచెం గుర్తుపట్టాలి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది మూవీలో అన్నా కొంచెం ట్రై చేద్దామని చూస్తున్నా ఛాన్స్ ఇస్తే ఆడిషన్స్ కి వెళ్ళలేదు అన్నా ఇంకా వెళ్ళలేదు సో ఇస్తే పక్క తప్పకుండా చేస్తా అంటావు సరే ఇప్పుడు శృతి శృతిని ఒక ఆపర్చునిటీ ఉంది సాంగ్ ఆపర్చునిటీ సో అందులో తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలంటే ఏం చెప్తావు ఎందుకు తీసుకోవాలంటే నా దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ టాలెంట్ ఉంది అన్న టాలెంట్ లేని ఎవరు తీసుకోరు కదా ఒకవేళ నాకు ఏమైనా సాంగ్ ఇచ్చి మీరు ఇది చెయ్యండి అని అంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ సాంగ్ కి నేను న్యాయం చేస్తాను నేను ఎంత కష్టపడైనా దానికి ద బెస్ట్ ఇచ్చే వరకు నేను చూస్తాను అనమాట ఓకే సో టాలెంట్ ఉంది కాబట్టి ఛాన్స్ అని చెప్పి అంటున్నావు సో నెక్స్ట్ యాక్టింగ్ కూడా ఇస్తాం సో నీ లైఫ్ లో ఇది చేస్తే చాలు అని అనుకుంటే ఏ రోజు కావాలనుకుంటావు అది పెద్ద సింగర్ కావాలన్నా పెద్ద సింగర్ కావాలి అంటే మన ఇండియాకి మొత్తం నేను ఓకే వైడ్ అంటే ఆ వేరే కంట్రీస్ చేయడం అలా చేయాలని కొంచెం చిన్న ఆశ ఉంది

మొన్న కూడా ఐడల్ గాంధర్ అని మొన్ననే పాడేసి వచ్చాను అందులో ఫస్ట్ నన్ను సెలెక్ట్ చేశారు లైవ్ కి అంటే ఇంకా కి మంచి ఏమంటారు ఆహనా అంటే ఆ సాంగ్ పాడాను నచ్చి అభినయానికి మెచ్చి నాకు ప్రైజ్ మనీ కూడా ఇచ్చారన్నమాట బహుమానంగా ఎవరికి అంత అప్రిషియేట్ రాలేదన్నా నాకు వచ్చేసరికి కొంచెం సంతోషం సంతోషం ఉందంటే ఉందా చెప్పి ఫస్ట్ ఎక్కడికైనా వెళ్ళాలంటే వేరే వాళ్ళు చెప్పడం కాదన్న మనకి మీద మనం కాన్ఫిడెంట్ ఉండాలి అంటే మనకి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అని అన్నావు సో ముందు ముందు పోతే కూడా రౌండ్స్ ఉంటాయి ఇండినేషన్ రౌండ్స్ ఉంటాయి సో టాప్ టూ కానీ టాప్ త్రీ కానీ సెపరేట్ టీమ్స్ ఉంటాయి అప్పుడు అంటే నేను ఎక్కడికెళ్ళినా ఫస్ట్ వస్తా అని అట్ల ఏమి అనట్లేదు అన్న దాంట్లో అయితే ఫస్ట్ ఉన్నాను నేను ఎక్కడికి ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా ఫస్ట్ నాకు ప్రేయర్ చేసుకోవడం అలవాటు దేవుడికి ప్రేయర్ చేసుకుని కాంపిటీషన్ గానీ ఇంటర్వ్యూలు ఏదైనా స్టార్ట్ చేస్తాను అనమాట సూపర్ సాయిగా ఉంటే కాంపిటీషన్ లో ఎలిమినేషన్ రౌండ్ లో మీరు అంటున్నారు కదా దేవుడి దయ వల్ల నేను నా పర్ఫార్మెన్స్ ద్వారా సెలెక్ట్ కావచ్చు ఒకవేళ సెలెక్ట్ కాకుండా కూడా అదొక నాకు మంచి ఎక్స్పీరియన్స్ లాగానే ఉంటుంది సూపర్ అంటే సెలెక్ట్ అయినా కాకపోయినా కూడా నా జర్నీ కంటిన్యూ ఓకే సూపర్ ఇంకొక సాంగ్ సాంగ్ సో ఇప్పుడు ఫోక్ సాంగ్ వాడనో సో మూవీ సాంగ్స్ కూడా వాడనం సో నెక్స్ట్ ఇప్పుడు ఒక క్లాసికల్ సాంగ్ వాడు వ్యూయర్స్ కోసం మన ప్రేక్షకుల కోసం కన్నులతో చూసేవి సాంగ్ కన్నులతో చూసేవి గురువా కనులకు సుంత మౌనా కనులకు సుంత మౌనా ಕಣ್ಣುಲ್ಲೋ ಕಣು ಪಾಪೈ ನೀವು ಕಣ್ಣು ಬಿಡಿ ಪೋಲೆ ಊಕ ನನ್ನು ಬಿಡಿ ಪೋಲೆ ಕ್ರೌಕ್ಷ ಪಕ್ಷುಲು ಜಂಟಗ ಪುಟ್ಟುನು ಜೀವಿತ ಮಂತ ಜತಗ ಬ್ರತುಕುನು ಬಿಡಲೇವು ಬಿಡಿ ಮನಲೇವು కన్ను కన్ను జంటగా పుట్టును ఒకటేడిస్తే రెండో రెండోదేడ్చును పొంగేనా ప్రేమే చిందేనా దినకు దినకినంగడు దాని తొంగడు దాని తినతో దినకు దినక దిల్లి నా నంగ దాని తొంగడు దాని ఒక్కరు పోయే నిద్దురలో ఇద్దరు కలలను కంటున్నా ఒక్కరు పీల్చే శ్వాసలలో ఇద్దరి జీవనం అంటున్నా తాలికొరకు మాత్రమే విడి విడిగా వెతుకుతున్నాం కన్నులతో చూసేవీ మమగ గ మమ ససగ ససగ నిని సగగ సమమ సగగ సపప సగగ సని సగగ ససానిదపమగ గమపని సగా మగ రీ సగమ కన్నులతో చూసేవీ Guruva.

పాడింటుంటే సో ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది మరో బాబాఫర్టో ఇదే తెలుసా నువ్వు అట్లా పాడుతుంట రాగాలు గీరాలు కూడా తీస్తున్నావు చూసిన నేను షాక్ పోయినా ఎందుకంటే కొన్ని వర్డ్స్ మనకి లోపలనే స్టక్ అయితే సో స్టక్ లేదు డైరెక్ట్ ఇంకా ట్రయల్స్ ఉన్నా కూడా ఇచ్చి పాడేసిన పాట నేను సో నిజంగా క్రేజ్ అనిపించింది అయితే పాట థ్యాంక్ యూ సో మచ్ అన్న సో ఇలా అప్రీషియేషన్ చెప్పొచ్చిన ఇంట్లో నుంచి కూడా ఫస్ట్ ఏదైనా ఇంటర్వ్యూ చేసినా ఏదైనా ప్రోగ్రామ్ అయినా ఫస్ట్ మా పేరెంట్స్ చాలా అనమాట ఎలా చేసింది ఎలా చేసింది అని ఫస్ట్ వాళ్ళ తర్వాతనే భయం స్టేజ్ ఫియర్ ఉండదు అన్న నాకు ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇక ఎక్కిన స్టేజ్లే కదా ఏముండదు అంటే ఇక పెద్ద ప్రోగ్రామ్స్ అయితే కొంచెం భయం అవుతుంది ఏమో స్టేజ్ ఎక్కే ముందు ఎక్కిన తర్వాత ఏముండదు మొత్తం ఓకే సో కి శృతి గురించి చెప్పాలంటే చివరికి ఏం చెప్తామా నేను నేను ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా కూడా నాకు ఇంత మంచి సపోర్ట్ చేస్తున్న అంటే ఎంకరేజ్ చేస్తున్న ప్రేక్షకులందరికీ ఫస్ట్ ధన్యవాదాలు ఇంకా నాకు నా జర్నీ స్టార్ట్ కావడానికి కొంచెం మంచి ప్లాట్ఫామ్ కావాలి శృతి కత్తుల అనేసరికి అందరూ శృతి కత్తుల అంటే అందరూ గుర్తుపట్టేలాగా ఉండాలి అది ఒక నా ఆంబిషన్ అనమాట అయితే మీరు అందరు నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మీ ఆశీర్వాదాలు ఎప్పుడు నాకు కావాలి ఇంకా పై లెవెల్ కి తీసుకెళ్తారా అని వ్యూవర్స్ ఉంటాయి కదా అన్న మనం ఏదైనా సాధించగలం కాబట్టి ఎప్పుడు నా తోడు ఉంటారని నేను కోరుకుంటున్నాను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి శృతి కత్తుల అయితే మీరు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను సపోర్ట్ పక్క అవసరం అన్న ఫస్ట్ మనకి ప్రేక్షకులే కదా చివరిగా కోసం సాంగ్ ఇటు రావే నా గాజు బొమ్మ హాయ్ నాన్న నుంచి హాయ్ ఓకే చిన్ని చిన్ని పాదాలని నేలైనే మోయనా చిన్ని క్షణంలోను కింద పడిన ఉంటావు నా మీదనా నీ చెంతే రెండు చెవులుంచి బయలెళ్ళనా ఏ మాటని కాని మిశమ్ లోనా నిననే వదిలే సేనా ఇటు రావే నాగా జుభుమ్మా నినా నామ్మా ఇదని బాబాయిని కొ సాంగ్ పాట పాడుతాను చెప్పను లాస్ట్ కి మనం ఒక మంచి వైబ్ని క్రియేట్ చేసి పుష్ప మూవీలో నుంచి స్వామి స్వామి సాంగ్ నువ్వు అమ్మి అమ్మి అంటే నీ పెళ్ళాన్నైపోయి నట్టుంది రా సావే నా సావే నేను స్వామి స్వామి అంటే అంటే నా పెనిమిది లెక్క సక్కంగుంది రా సావే నా సావే నీ ఎనకే ఎనకే అడగతాంటే

బంగర సామే మిసల సావే రశల సావే నా సావే రారా సావే బంగర సామే మిసల సావే రశల సావే కొత్త జీర కట్టుకుంటే ఎట్ట ఉందో సెపాకుంటే కొత్త జీర కట్టుకుంటే ఎట్ట ఉందో సెపాకుంటే కొన్నయ్యరు సున్నా వర సావే గోపునను పూలు పెడితే గుప్పున నువ్వే పీల్చకుంటే పూల గుండె నాలీ పడదా సావే నా కొంగే జారె టప్పుడు నువ్వు ఆ నా కొంగే జారె టప్పుడు నువ్వె సూడా కుంటే ఆకుంటే జాన్ ఆకుంటే గాలే నన్నే చూసే జాలే పడదా సామె నా అందవు సందౌనేది ఉంటే ఆడపుట్టకే ఫీల్ సావే నా సావే నా సావే రారా సావే బంగారు సావే మీసల సావే రోషల సావే సూపర్ 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 నిజంగా చెప్తున్నా చాలా అద్భుతంగా పాడుతున్నావు సో మనస్ఫూర్తిగా ఊరుకుంటున్నా మంచి హైట్స్కి వెళ్ళాలని చెప్పి మంచి గోల్స్ తీర్చుకోవాలని చెప్పి మంచి చూసుకోవాలని చెప్పి ఇంకొక సాంగ్ ఉందన్న మాయమైపోతున్నాడమ్మా అని అని మన జనరేషన్ కి చాలా ఉపయోగం కాబట్టి ఒక చిన్న సాంగ్ అంటే మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు కోటికో ఒక్కడే ఒక్కడు కోటికో ఒక్కడే ఒక్కడు ఆడ ఉన్నడగాని కంటికి కనరాడు మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు లేడు చూడు మానవత్వము ఉన్నవాడు సూపర్ మంచి ఇన్స్పిరేషనల్ సాంగ్ వాడావు సో వాట్ ఈస్ శృతి అంటే నాకు తెలిసి మన ఇంటర్వ్యూ చూసిన అందరికీ ఉండొచ్చు సో నీ డ్రీమ్స్ కానీ నీ అచీవ్మెంట్స్ కానీ నీ ఫ్యామిలీ పడ్డ కష్టాలు కానీ సో ప్రతి ఒక్కటి మన ఇంటర్వ్యూ అయితే షేర్ చేసుకున్నాం సో నిజంగా చెప్తున్న శృతి మనస్ఫూర్తి మంచి హైట్స్కి వెళ్ళాలని చెప్పి అనుకున్న కోరికలు అని చెప్పి తీరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ శృతి అలాగే థ్యాంక్ యూ అన్న అలాగే నన్ను ఇంత బాగా ఇంటర్వ్యూ చేసిన అనిల్ అన్నకి మన క్యూబ్ టీవీ ఛానల్కి నేను చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్యూబ్ టీవీ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అన్న